శివనామము సప్త అంటే ఏడు రోజులు వినా మాత్రము రాత్రి పగలు పడుకోకుండా కూర్చోకుండా నిల్చుండేటటువంటి దాన్ని శివనామ సప్త అని అంటారు. ఒక చిన్న పూజ మనం చేసినప్పుడు కూడా శివనామము సప్త అంటే ఏడు రోజులు వినా మాత్రము రాత్రి పగలు పడుకోకుండా కూర్చోకుండా నిల్చుండేటటువంటి దాన్ని శివనామ సప్త అని అంటారు. ఒక చిన్న పూజ మనం చేసినప్పుడు కూడా ఎంత ఉంటుంది, గణపతికి ఒక ముషక వాహనం ఉంటుంది. అయితే నారదుడు ఏం చెప్పాడంటే ఈ ముగ్గురు కుమారుల లోపట ఈ పృథివిని ఎవరు తిరిగి వచ్చి మన తల్లిదండ్రులను దర్శించుకుంటారో వారిని ముందు ఆహ్వానం అని చెప్పాడు. చెప్పిన తర్వాత ముషక వాహనము ఎగరలేదు, ఉరకలేదు, కాబట్టి గణపతికి బొర్ర పెద్దగా ఉంటుంది, ముషకము చిన్నగా ఉంటుంది, కాబట్టి వాహనము జరగలేదు. మరి నెమిలి మాత్రము కుమారస్వామికి తీసుకొని మత్త పరిగెత్తి పృథివెంత తిరిగి వచ్చినది. వీరభద్రుడు ఎద్దును తీసుకొని తిరిగి వచ్చినాడు, ముషకము మాత్రము తల్లిదండ్రుల చుట్టూ తిరిగింది. తల్లిదండ్రుల చుట్టూ తిరిగి అక్కడే దర్శించుకొని ముందు కూర్చున్న తర్వాత ఎవరికి వాహనం ఇవ్వాలని ఒకటి ప్రశ్న పడ్డది. అందరి 36 కోట్ల దేవతలు అక్కడ ఉన్నారు. చెప్పింది రచించింది ఎవరంటే నారదు. కాబట్టి అది అక్కడనే కూర్చున్న ఎంత ఉంటుంది, గణపతికి ఒక ముషక వాహనం ఉంటుంది. అయితే నారదుడు ఏం చెప్పాడంటే ఈ ముగ్గురు కుమారుల లోపట ఈ పృథివిని ఎవరు తిరిగి వచ్చి మన తల్లిదండ్రులను దర్శించుకుంటారో వారిని ముందు ఆహ్వానం అని చెప్పాడు. చెప్పిన తర్వాత ముషక వాహనము ఎగరలేదు, ఉరకలేదు, కాబట్టి గణపతికి బొర్ర పెద్దగా ఉంటుంది, ముషకము చిన్నగా ఉంటుంది, కాబట్టి వాహనము జరగలేదు. మరి నెమిలి మాత్రము కుమారస్వామికి తీసుకొని మత్త పరిగెత్తి పృథివెంత తిరిగి వచ్చినది. వీరభద్రుడు ఎద్దును తీసుకొని తిరిగి వచ్చినాడు, ముషకము మాత్రము తల్లిదండ్రుల చుట్టూ తిరిగింది. తల్లిదండ్రుల చుట్టూ తిరిగి అక్కడే దర్శించుకొని ముందు కూర్చున్న తర్వాత ఎవరికి వాహనం ఇవ్వాలని ఒకటి ప్రశ్న పడ్డది. అందరి 36 కోట్ల దేవతలు అక్కడ ఉన్నారు. చెప్పింది రచించింది ఎవరంటే నారదు. కాబట్టి అది అక్కడనే కూర్చున్న శివనామము సప్త అంటే ఏడు రోజులు వినా మాత్రము రాత్రి పగలు పడుకోకుండా కూర్చోకుండా నిల్చుండేటటువంటి దాన్ని శివనామ సప్త అని అంటారు. ఒక చిన్న పూజ మనం చేసినప్పుడు కూడా శివనామము సప్త అంటే ఏడు రోజులు వినా మాత్రము రాత్రి పగలు పడుకోకుండా కూర్చోకుండా నిల్చుండేటటువంటి దాన్ని శివనామ సప్త అని అంటారు. ఒక చిన్న పూజ మనం చేసినప్పుడు కూడా ఎంత ఉంటుంది, గణపతికి ఒక ముషక వాహనం ఉంటుంది. అయితే నారదుడు ఏం చెప్పాడంటే ఈ ముగ్గురు కుమారుల లోపట ఈ పృథివిని ఎవరు తిరిగి వచ్చి మన తల్లిదండ్రులను దర్శించుకుంటారో వారిని ముందు ఆహ్వానం అని చెప్పాడు. చెప్పిన తర్వాత ముషక వాహనము ఎగరలేదు, ఉరకలేదు, కాబట్టి గణపతికి బొర్ర పెద్దగా ఉంటుంది, ముషకము చిన్నగా ఉంటుంది, కాబట్టి వాహనము జరగలేదు.
మరి నెమలి మాత్రము కుమారస్వామికి తీసుకొని మత్త పరిగెత్తి పృథివీ అంతా తిరిగి వచ్చినది. వీరభద్రుడు ఎద్దును తీసుకొని తిరిగి వచ్చినాడు. ముషకము మాత్రము తల్లిదండ్రుల చుట్టూ తిరిగింది. తల్లిదండ్రుల చుట్టూ తిరిగి అక్కడే దర్శించుకొని ముందు కూర్చున్న తర్వాత ఎవరికి వాహనం ఇవ్వాలనే ఒకటి ప్రశ్న పడ్డది. అందరి 36 కోట్ల దేవతలు అక్కడ ఉన్నారు. చెప్పింది రచించింది ఎవరంటే నారదు. కాబట్టి అది అక్కడనే కూర్చున్న ఎంత ఉంటుంది, గణపతికి ఒక ముషక వాహనం ఉంటుంది. అయితే నారదుడు ఏం చెప్పాడంటే, ఈ ముగ్గురు కుమారుల లోపల ఈ పృథివిని ఎవరు తిరిగి వచ్చి మన తల్లిదండ్రులను దర్శించుకుంటారో వారిని ముందు ఆహ్వానం అని చెప్పాడు. చెప్పిన తర్వాత ముషక వాహనము ఎగరలేదు, ఉరకలేదు, కాబట్టి గణపతికి బొర్ర పెద్దగా ఉంటుంది, ముషకము చిన్నగా ఉంటుంది, కాబట్టి వాహనము జరగలేదు. మరి నెమలి మాత్రము కుమారస్వామికి తీసుకొని మత్త పరిగెత్తి పృథివీ అంతా తిరిగి వచ్చినది. వీరభద్రుడు ఎద్దును తీసుకొని తిరిగి వచ్చినాడు. ముషకము మాత్రము తల్లిదండ్రుల చుట్టూ తిరిగింది. తల్లిదండ్రుల చుట్టూ తిరిగి అక్కడే దర్శించుకొని ముందు కూర్చున్న తర్వాత ఎవరికి వాహనం ఇవ్వాలనే ఒకటి ప్రశ్న పడ్డది. అందరి 36 కోట్ల దేవతలు అక్కడ ఉన్నారు. చెప్పింది రచించింది ఎవరంటే నారదు. కాబట్టి అది అక్కడనే కూర్చున్న